ఈ విధి పరిచయం అనేది మరి రక్త సంబంధితమైనటువంటి ఛాయాములే ఇట్లాంటి నీచమైన పనికి పూర్తంటే మాయాయమైనటువంటి కౌరవ చేసిన మాయా దూతముడి 12 సంవత్సరంలో అరణ్యవాసము ఒక సంవత్సర కాలంలో అజ్ఞాతవాసం గడవలసి వచ్చినది. ఆయన అరణ్యవాసం పరిపూర్తి గావించుకుంటు ఈ యొక్క అజ్ఞాతవాస కాల సమయంలో అన్నారైనటువంటి ధర్మరాజు గారు చేత విరాట మహారాజు చేత తలదాచుకున్నటకై శాస్త్ర పురోహితుడై విరాట మహారాజు చేత వేధించాడు. తదుపరి నేను దేవుడు ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ జరుగుతున్నాక